వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీడ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 10-11 తేదీలలో మండల విద్యా కేంద్రంలో రీడ్లో భాగంగా 3 భాషలలో తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషలలో వివిధ పోటీలు అనగా వ్యక్తిత్వం వ్యాసరచన విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలగడానికి నైపుణ్యాన్ని పెంచడానికి చదవటం వంటి పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ 1 పాఠశాలల్లో నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో మొత్తం 15 పాఠశాలలోకి సంబంధించిన 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు జిఎస్ నెంబర్ 1 నందు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పట్లోళ్ల రత్నమాల నరసింహులు, పాఠశాల ఎంఈఓ వెంకటయ్య, బహుమతుల దాత జొన్నల బస్వరాజు, ప్రభుత్వ ఉపాధ్యాయులు కె గోపాల్, బందెప్ప మహేష్, సుధీర్, మహేందర్, సుజాత తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. భాగంగా మరి నేను మరి తిరుపతి సార్ ఇద్దరము జడ్జెస్ ప్లస్ లక్ష్మి టీచర్ ఆమె వచ్చేసి అయితే ఈ టాపిక్స్ సెలెక్షన్ ఇప్పుడు 8 భాగాలకు పోటీలు నిర్వహించడం జరిగింది. ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, డ్రాయింగ్, పోయమ్ రీసైటింగ్ ఈ విధంగా 8 పార్ట్స్లో వాళ్ళకు కాంపిటీషన్స్ని నిర్వహించడం జరిగింది. అయితే ముందుగా నేను మరి తిరుపతి సార్ ఒక టూర్ చేయి ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ హిందీలో కానీ ప్రతి లాంగ్వేజ్ విద్యార్థులు చక్కగా చదవాలనేటటువంటి విషయం కాబట్టి విద్యార్థులు దీనిలో ఖచ్చితంగా పాల్గొనాలి. మేము చిన్న ఉన్నప్పుడు డిక్టేషన్ విధానం ఎక్కువగా నడిచేది, కానీ ఈ కాలంలో డిక్టేషన్ అనేది చాలా తక్కువైంది. కానీ ఈ సమయంలో ఈ డిక్టేషన్ విధానంలో కూడా ప్రైజెస్ ఇవ్వడం అనేది జరిగింది. మండల స్థాయి లోపల ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, తర్వాత ఈ యొక్క డిక్టేషన్ విధానము, తర్వాత పెయింటింగ్ విధానము, తర్వాత అదేవిధంగా ఇక్కడ వ్యాస రచన, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉపన్యాసం, ఇవన్నీ కాంపిటీషన్ నిర్వహించారు. దీనిలో వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొనడం, ఆ పాల్గొన్న తర్వాత ప్రతిభ ఎవరికైతే ఉందో వారికి బహుమతులు అందజేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. భారతదేశంలో అందరికీ అన్వయించాలని చేయడం జరిగింది, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీన్ని మొత్తానికి 9వ తరగతి వరకు తీసుకోవడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా చదివి ఎదగాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అయితే నిజంగా ఇది క్షేత్రస్థాయిలో ఎంత జరుగుతుందనేది ఒక చిన్న క్వశ్చన్ మార్కే ఇది. ఎందుకంటే దీని ఉద్దేశం మంచిది, ఆబ్జెక్టివ్ మంచిది, కానీ ఆ ఫలితం ఎంత వస్తుందనేది ఈ 100 రోజుల తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఒక చిన్న విషయము మీకు చెప్పదలుచుకున్నాను. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇక ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు వల్ల 2 సంవత్సరాలు ఇంటికి పరిమితం అవ్వడం, చదువు మీద శ్రద్ధ లేకపోవడం, ఇలాంటి ప్రోగ్రాం చేయడం వల్ల మీలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించడం జరిగింది. ఎదగాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన అటువంటి ఉపాధ్యాయులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాఠశాలల మధ్యలో పోటీ పెట్టడం, ఏ పాఠశాలలో అయినా సరే అన్ని పాఠశాలల్లో విద్యార్థులు బాగా చక్కగా పాల్గొన్నారు. అయితే ఇంతమంది పాల్గొన్నటువంటి దాంట్లో మీరు రాసిన అంశాలు ఇంచుమించు ఒకే రకంగా ఉన్నప్పటికీ మిన్ముల నుండి కొంతమందిని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ సెలెక్ట్ చేసినటువంటి న్యాయ నిర్ణేతలకే మీరు ఒక పరీక్ష పెట్టినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 300 మంది రాస్తే 161 ప్రైజులు వచ్చినాయంటే మిగతా 140 మంది మాత్రమే మిగిలినట్టు. అంటే వాళ్ళు కూడా ఎంతో తక్కువ మార్కులతోనే వెనుకంజలో ఉన్నట్టుగా మనం భావిస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ముందంజలో ఉన్నట్టుగానే భావించి మీ అందరూ కూడా ఒకరికంటే ఒకరు పోటీతత్వంతో బాగున్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు, తర్వాత సహకారము, అటువంటి దాంట్లో మరి పిల్లలకి ఇట్లా మేము ప్రోగ్రామ్స్ పెట్టినాము, కొన్ని ప్రైజెస్ కావాలని అడిగిన వెంటనే మరి మొత్తం ప్రైజులు కూడా మీకు ఇచ్చినాయన్ని ఎటువంటి ప్రైజులు కూడా మనకు ఎటువంటి దాత మన బసవరాజ్ సార్ గారు ప్రత్యేకంగా ఈ రీడ్ ప్రోగ్రామ్కి జడ్జెస్గా ఒక 4-5 రోజులు దాన్ని పూర్తిగా పోటీ పరీక్షలు నిర్వహించి 2 రోజులు బాగా వారిని క్షుణ్ణంగా పరిశీలించి కరెక్ట్ జడ్జిమెంట్ చేయాలి. ఎక్కడ కూడా పిల్లలకు మళ్ళీ మన కామెంట్స్ రావద్దు,
ఇట్లా పాఠశాల చేసిన ఉద్దేశంతో వాళ్ళ పని అప్పజెప్పిన పనిని పూర్తిగా విజయవంతంగా ముగించిన మరి జడ్జెస్ ఆరాధన మేడం గారు హిందీ ఇంగ్లీష్ అని వారి కూడా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా సంఘ నాయకులు మరి ఎప్పుడు కూడా మాతోటి వెన్నంటుంటు నర్సిరెడ్డి సార్ గారు, జయపాల్రెడ్డి సార్ గారు, సీనియర్ పీఆర్టీ నాయకులు, అదేవిధంగా పీఆర్టీ నాయకులు మన లక్ష్మయ్య సార్ గారు, జనరల్ సెక్రటరీ పురుషోత్తం రెడ్డి గారు, అదేవిధంగా యూటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శి వెంకటప్ప సార్ గారు, అదేవిధంగా గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్ గారు, మహేష్ గారు, బందెప్ప సార్ గారు అందరి కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, వివిధ స్కూల్లో వచ్చే హెడ్ మాస్టర్స్ అందరి కూడా స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా పిల్లలకు ముసాఫిర్ సార్ చాలా విషయాలు చెప్పారు ఇంతకు ముందే. అయితే ముఖ్యంగా నేను చాలాసార్లు చెప్తుంటా పిల్లలకు, మనకు తెలివి ఎంత ఉన్నప్పటికీ కూడా దాన్ని సరైన మార్గంలో మనం ఉపయోగించకపోతే, అంటే క్రమశిక్షణ లేకపోతే, అది ఒకటి పద్యం ఉంటుంది ఏదో అది కడివైన గంగి ఏదో ఉంటుంది కదా, గంగి గోవిల పాలు అది అట్లేముంటుంది, మనకు తెలివి అనేది ఉండడం గొప్పతనం కాదు, ఆ తెలివిని మనం సరైన మార్గంలో ఉపయోగిస్తున్నామా లేదా, అట్లా ఉన్నప్పుడే మనకు దాని గుర్తింపు వస్తుంది. కాబట్టి మనము ఎక్కడైనా సరే ఒక మనిషి పైకి ఎదగాలి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే మాట తీరు, మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మన మాట తీరు కావచ్చు, కూర్చునే విధానం కావచ్చు, వినే విధానం కావచ్చు, అవి పిల్లలకు ఇక్కడ నుంచి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ స్టెప్ అనేది స్కూలే, వాళ్ళకు స్కూల్ నుంచి అలవాటు చేసుకోవాలి. మీరు స్కూల్ లోపలనే అలవాటు చేసుకోవాలి అనుకోండి, భవిష్యత్తులో ఎక్కడ కూడా మీకు చెప్పేవారు ఉండరు, చెప్పేవారు ఇక్కడనే ఉంటారు. కాబట్టి ఇక్కడ నుంచే మీరు అలవాటు చేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.